నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. రైతు భరోసాలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతులని దగా చేశారు. ఒక్కొక్క రైతుకి 25,000 రూపాయల చొప్పున మోసం చేశారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే రైతు భరోసాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క రైతుకి 25,000 రూపాయలు అంటే ఇవ్వలేదు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇవ్వలేదు అనుకోవాలి? అసలు దేని గురించి తను ఆపేశారంటారు? సో ఒకటి ఏంటంటే, ఎలా దగా చేశాడు రైతుల్ని జగన్మోహన్ రెడ్డి అనేది నేను వివరిస్తాను. ఆయన ఏదైతే నవరత్నాల్లో పెట్టారో, నవరత్నాలు నేను 99% అమలు చేశానని చెప్పి చెప్తున్నారు కదా, 1% ఉంది, 99% నేను అమలు చేశాను అని అంటున్నారు. ఈ మధ్యకాలంలో 99.5% అమలు చేశానని చెప్పి కూడా చెప్తున్నారు. సో అలా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలను నమ్మేటువంటి వాళ్ళకి కానీ నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. రైతు భరోసా అనేది నవరత్నంలో అత్యంత అద్భుతంగా పెట్టినటువంటి ఒక స్కీమ్. అది రైతు భరోసాలో ఆయన ఏం చెప్పారు, ఏడాదికి నేను, అది కూడా సీజన్ ప్రారంభంలోనే, 13,500 రూపాయలు నేను ఇస్తానన్నారు. ఓకే, ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఏం చేశారు అనేది నేను లెక్క చెప్తాను. ఆ లెక్కను బట్టి ఒక క్లారిటీ రావచ్చు. 2017లో జగన్మోహన్ రెడ్డి ఈ స్కీమ్ను అనౌన్స్ చేశారు. అంటే అప్పుడు ఆ ప్లీనరీ, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో అనౌన్స్ చేశారు. దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు, నవరత్నంలో కూడా పెట్టారు. 2019లో అధికారంలోకి వచ్చాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే నరేంద్ర మోడీ 6,000 రూపాయలు రైతు ఆయన వేస్తున్నారు. ఇది 6,000 రూపాయలు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ కింద వేస్తుంది, కిసాన్ యోజన కింద. కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తూ ఉన్నారు. 2019కి ముందే ఇస్తూ ఉన్నాడు. అది 6,000 రూపాయలు ఎలా ఇస్తున్నారు, 3 విడతలుగా ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం. 2,000, 2,000, 2,000 అట్లా 3 విడతలుగా అకౌంట్లో వేస్తూ ఉన్నారు రైతులకి నరేంద్ర మోడీ. అంటే నరేంద్ర మోడీ అమలు చేస్తున్నటువంటి పథకం ఉందని తెలుసు కదా జగన్మోహన్ రెడ్డికి. తెలిసి 2017 ప్లీనరీలో ఏం చెప్పాడు, 13,500 రూపాయలు నేను ఇస్తాను రైతు భరోసా కింద అని చెప్పి చెప్పారు కదా ఆయన. సో చెప్పిన తర్వాత ఆయన 1 సంవత్సరం అన్నా ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని అంటే, ఆయన సీజన్ ప్రారంభంలో మొత్తం డబ్బులు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇవ్వకుండా మాకు అసలు సీజన్లో ఒకేసారి అమౌంట్ వద్దు, మాకు 3 విడతలుగా ఇవ్వండి అని చెప్పి రైతులే చెప్పారు అని చెప్పి ఒక డ్రామా ఆడి 3 విడతలుగా వేయటం మొదలుపెట్టారు. ఎలా వేశారు ఆ 3 విడతలు అనంటే, నరేంద్ర మోడీ ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తారో, అకౌంట్లో పడతాయి, నరేంద్ర మోడీ డబ్బులు ఎప్పుడైతే అకౌంట్లో పడతాయో ఆ రోజు ఈయన ఈ రైతు భరోసా బటన్ నొక్కేవాళ్ళు. బటన్ నొక్కగానే రైతులకు మేము డబ్బులు వేసామని చెప్పి చెప్పేవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ వేసినటువంటి డబ్బులు అకౌంట్లో పడేవి 2,000 రూపాయలు, కానీ ఈయన ఇచ్చిన డబ్బులు పడే కాదు. ఒకటి, ఈయన డబ్బులు ఎంత ఇచ్చాడు, 7,500 రూపాయలు ఇచ్చాడు. 7,500 రూపాయలు లెక్కేసి ఆయన ఏం చెప్పాడు, 6,000 + 7,500 ఎంత, 13,500 అంతే కదా. సో ఈ 13,500 తను ఇచ్చినట్టు చెప్పుకున్నాడు. అంటే నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి 6,000 + ఈయనిచ్చినటువంటి 7,500 రెండు కలిపి నేను హామీ ఇచ్చాను కదా 13,500, కాబట్టి నేను ఇచ్చాను, అది కూడా సింగిల్గా ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఏం చేశాడు, 3 విడతలుగా చేశాడు. 3 విడతలు కూడా ఎప్పుడు చేశాడు, నరేంద్ర మోడీ ఎప్పుడైతే ఆ 2,000 వేస్తారో, ఆ 2,000 వేసినప్పుడు ఈయన కూడా తన షేర్లు వేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు, కానీ వేసేవాళ్ళు కాదు. తర్వాత ఎప్పుడో మళ్ళీ కంప్లైంట్లు పెట్టి ఆయన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, దాన్ని కంప్లైంట్ పెట్టి వేస్తే వేసేవాళ్ళు, కొంతమందికి వేసేవాళ్ళు, కొంతమందికి అసలు పడే కాదు. అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా మోసం చేశారు, ఒకటి ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు, తర్వాత సీజన్ ప్రారంభంలో అమౌంట్ మొత్తం 13,500 ఇస్తానన్నారు ఇవ్వలేదు, తర్వాత దాన్ని 3 రకాలుగా 3 సార్లు ఇస్తానన్నాడు. 3 సార్లు ఇస్తానన్నప్పుడు 3 సార్లు 3 విడతలుగా ఇచ్చారా అని అంటే, 3 విడతలుగా కూడా సక్రమంగా ఇవ్వలేదు, ఎప్పుడు పడితే తెలియనటువంటి పరిస్థితి. అంటే ఇన్ని రకాలుగా రైతుల్ని దగా చేశాడు, అవునా? ప్లస్ ఆయన ఎంత కోత పెట్టాడు, ఆయన చెప్పిన దాంట్లో 13,500 ఆయన చెప్పింది. అంటే ఎంత కోత పెట్టాడు, 6,000 కోత పెట్టినట్టే కదా. ఈ 6,000 ఇంటూ 5 ఎంత,
5 సంవత్సరాలు కదా, 5 ఆర్లు 30,000 రూపాయలు, 25 కాదు 30,000 రూపాయలు రైతుకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వకుండా మోసం చేశాడు, చీట్ చేశాడు, ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం లెక్క కట్టచ్చు కదా. మరి దీనికి ఏమంటారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు, మాట తప్పుడు మడమ తిప్పడు, విశ్వసనీయతకు మారు పేరు జగన్మోహన్ రెడ్డి. ఇదే కదా వాళ్ళు చెప్పేది. ఇలా చెప్పేటువంటి వాళ్ళు లేదా ఆయన 99.5% నేను మొత్తం అమలు చేశాను స్కీమ్ ఇచ్చినటువంటి హామీలు అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే చెబుతున్నారో వాళ్ళ మాటలు వింటున్నటువంటి వాళ్ళు మరి ఈ లెక్కగా ఏం చెప్తారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆయన ఏం చెప్పాడు, ఏ ఇయర్లో చెప్పాడు, ఆ ఇయర్ నాటికి నరేంద్ర మోడీ డబ్బులు వేస్తున్నాడా లేదా, ఆల్రెడీ 3 విడతలుగా నరేంద్ర మోడీ వేస్తున్నాడు కదా, నరేంద్ర మోడీ వేస్తున్నటువంటి కిసాన్ యోజన డబ్బులతోటి మీకేం పని, అవి తెలిసే కదా మీరు ప్లేన్లో అనౌన్స్ చేసింది 13,500 ఇస్తానని. నిజంగా మాట తప్పని మడమి తప్పని విశ్వసనీయతతో కూడినటువంటి నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ 6,000 కాకుండా 13,500 ఆయన చెప్పాడు కాబట్టి ఇవ్వాలి, అది కూడా ఒకేసారి ఇవ్వాలి. 3 సార్లు ఇవ్వమని చెప్పి ఎవరు చెప్పారు నీకు, ఎవరు మ్యాండేటరీ ఇచ్చారు 3 సార్లు ఇవ్వమని చెప్పి, అంటే వాళ్ళకై వాళ్ళే తమ ఎసలుబాటు కోసం చెప్పుకొని తమ ఎసలుబాటు తీసుకొని రైతులే 3 సార్లు ఇవ్వమన్నారని చెప్పి 3 సార్లు ఆ 7,500 3 సార్లు వేశారు. అంటే ఆయన ఈ షేర్ 7,500 కదా, 6,000 నరేంద్ర మోడీ ప్రాంప్ట్గా వేస్తున్నారు ఆయన, నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 7,500 3 సార్లు వేస్తారు, అది కూడా టైంకి ఇయరు. ఆ నరేంద్ర మోడీ చేసినటువంటి డబ్బులనే వీళ్ళు చూపిస్తారు. నరేంద్ర మోడీ ఎప్పుడు బటన్ నొక్కుతాడని వెయిట్ చేస్తుంటారు, ఆ బటన్ నొక్కినప్పుడు ఈయన బటన్ నొక్కుతాడు, ఆయన ఆ డబ్బులే అంటుంటారు. సో ఇలా 5 సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చాడు. అంటే ఒక క్వశ్చన్ సార్, ఇక్కడ నాకు ఏంటంటే ఎవరు కూడా ప్రజలు అడగలేదా, రైతులు అడగలేదంటారా, మరి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఏం చేస్తున్నారు అవి కూడా పడాలి కదా అని ఎవరు అడగట్లేదంటారా? అడుగుతారు రైతులు, అడుగుతారు. ఎలా అడుగుతారు రైతులు? ఎవరన్నా అడిగితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరైనా పోయారా? ఎమ్మెల్యేలే పోవట్లా, ఎమ్మెల్యేలే ఆయన కలవలేదు, మినిస్టర్లకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు, ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడు వస్తే చెప్పులు వేస్తున్నారు, కర్నూలులో చెప్పులు వేశారు కదా, ఏడు రాయి వేశారు కదా, అక్కడేమో ఉత్తరాంధ్రకు పోయినప్పుడు అక్కడ స్టూడెంట్స్ మొత్తం నిరసన వ్యక్తం చేశారు కదా. జనాల్లో పోతే తెలుస్తుంది ఇప్పుడు 2,000 మంది సెక్యూరిటీని పెట్టుకుని పోవడం కాదు, 8 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు ఏం చేశారని పరదాలు అట్లా ఆయన ప్రచారం చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చెప్పి ఎగ్గొట్టాడు అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చెప్పిన మాట అనౌన్స్ చేసిన మాట వాస్తవమే. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ ఇచ్చారు కదా, ఆర్థిక పరిస్థితులు బాగలేవు కాబట్టి నేను కోటై కమిటీని వేస్తున్నానని చెప్పి కోటై కమిటీని వేసి 150,000 వరకు ఇవ్వగలము ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, అది కూడా విడతల వారీగా 5 విడతలుగా నేను ఇస్తానని చెప్పి కోటై కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు 5 విడతలుగా ఆయన ఇచ్చారు కదా, ఆఖరి విడత ఇవ్వలేదు, ఒక 4 విడతలు అయితే ఇచ్చారు కదా. మరి నువ్వు రైతు భరోసా అని చెప్పి నువ్వు ఇవ్వలేదు కదా, దీనికే సమాధానం చెప్తావు? మరి నువ్వు మాట తప్పింది ఎవరు? అంటే ఇది చూస్తుంటే ప్రజల్ని మోసం చేసినట్టే ఉంది, కానీ ఎక్కడ కూడా ప్రజలకి చేసినట్లు. ఇప్పుడు రైతులకి మరి 30,000 ఎగ్గొట్టినట్టే కదా ఆయన, ఒక్కొక్కరికి ఒక్కొక్క రైతుకి 30,000 ఎగ్గొట్టినట్టు, ఆ లెక్కన ఎన్ని కోట్లు ఎగ్గొట్టినట్టు ఈయన, దాదాపు 1,000 కోట్లు ఉంటాయి కదా ఎగ్గొట్టినట్టే కదా. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి? చెప్పాలి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడిని రైతు రుణమాఫీ అని చెప్పి ఎగ్గొట్టాడు అని చెప్తున్నారు కదా, మరి దీనికి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు కామెంట్ పెట్టచ్చు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.